హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్యారెడ్డి. ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కేపిహెచ్బిలో ఉంది, రోడ్ నెంబర్ 4, రెమెడీ హాస్పిటల్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో ముందుకు వచ్చానండి. నా ఫేవరెట్ కలెక్షన్ అనమాట, బ్లాక్ బీడ్ కలెక్షన్. లైట్ వెయిట్లో ఉన్నాయి, సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం కలెక్షన్. అయితే అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందండి, అని నేను వీడియో మధ్యలో అనౌన్స్ చేస్తాను. సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ బ్లాక్ బీడ్ మాల అండి. దీంట్లో ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్తో ఈ మాలని డిజైన్ చేశారనమాట, కట్టు తీగతో. అండ్ ఇవేంటంటే బ్లాక్ బీడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి సైజ్లో. కింద పెండెంట్ వచ్చేసి మనకి డైమండ్లో ఎలా వస్తుందో, మనకి మార్కి స్పియర్క డైమండ్స్ యూజ్ చేసి సేమ్ అలా డిజైన్ చేశారనమాట. కాకపోతే ఇవన్నీ సీజెట్స్. అండ్ ఇదేంటంటే ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేశారు, చాలా బాగుందండి, గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట వేసుకుంటే. ఇది 18 క్యారెట్స్ గోల్డ్, నెట్ వెయిట్ వచ్చేసి 6.7 గ్రామ్స్ అండి. బ్యూటిఫుల్ వన్ అనమాట, నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మాల అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది, మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఇవన్నీ మనకి సీజెడ్ డ్రాప్స్ వచ్చేసినాయి. అండ్ ఇది కూడా మనకి 22 క్యారెట్లో ఉంది, 22 క్యారెట్ కట్టు తీగతో ఇవన్నీ డిజైన్ చేశారనమాట. నెట్ వెయిట్ వచ్చేసి 5.3 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో, సీజెట్ కాంబినేషన్ అనమాట. పెద్ద సైజ్ రూబీని హైలైట్ చేసి సీజెట్స్ ఇచ్చేసారు పెండెంట్లో. అండ్ ఇదేంటంటే మనకి బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదండి, సేమ్ అలా ఉన్నాయి, కాకపోతే డైమండ్స్ అయితే కాదు, నార్మల్గా బ్లాక్ బీడ్స్ అవి. ఇది కూడా 22 క్యారెట్లో ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6.4 గ్రామ్స్ అనమాట, లైట్ వెయిట్ మాల. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇది డిఫరెంట్గా ఉందనమాట, 2 లేయర్స్లో ఈ విధంగా బ్లాక్ బీడ్స్ని హైలైట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సౌత్ సీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎనామిల్ వర్క్తో ఉన్న సీజెట్స్ అనమాట. మళ్ళీ కింద ఒక సౌత్ సీని హ్యాంగ్ చేశారు. ఇది 2 లేయర్స్లో ఉందండి, 22 క్యారెట్స్, నెట్ వెయిట్ వచ్చేసి 10.3 గ్రామ్స్ అనమాట. చాలా బాగుంది ఈ మాల అయితే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఇది చూడండి ఎంత బాగుందో. మనకి బర్డ్ డిజైన్ వచ్చిందనమాట, 2 బర్డ్స్. బర్డ్ అది ఎక్కడైతే మనకి బాడీ పార్ట్ ఉందో అక్కడ మనకి రూబీ వచ్చింది, కింద వచ్చేసి విధంగా సీజెట్స్. ఇది మనకి 22 క్యారెట్ గోల్డ్ తీగతోటి వీని స్టింగ్ చేశారండి, బ్లాక్ బీడ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉంది. లైట్ వెయిట్ కలెక్షన్, చాలా యూనిక్గా ఉంది, నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. సో ఇక్కడ మొత్తం మనకి 3-4 లేయర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పర్ల్స్ అనమాట, అండ్ ఇక్కడ వచ్చేసి సీజెట్ బాల్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒకటే లేయర్ ఇచ్చారు, కొంచెం పెద్ద సైజ్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి ఇదే డిజైన్ని హైలైట్ చేసి మిడిల్లో పెండెంట్ అండి. ఇక్కడ ఏంటంటే లైట్ కలర్ బీడ్ని హైలైట్ చేశారు, అమ్మవారు వచ్చారు, కింద కూడా మనకి అదేవిధంగా బీడ్స్ని హైలైట్ చేశారు. ఇది కొంచెం వెయిట్ పరంగా ఎక్కువ ఉందండి, 15.4 గ్రామ్స్ ఉంది, 22 క్యారెట్, హాల్ మార్క్ అనమాట. అండ్ గివ్ అవే అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా, గివ్ అవే ఏంటంటే ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి పర్చేసే టైంలో మన ఛానల్ నుంచి వచ్చామని చెప్పారనుకోండి, లేదంటే సబ్స్క్రిప్షన్ చూపించిన సిల్వర్ కాయిన్, స్పెషల్ సిల్వర్ కాయిన్ని గివ్ అవే ఇస్తున్నారనమాట ప్రతి ఒక్కరికి. మీరు 5000 పర్చేస్ చేసినా, 10,000, 15,000, 1,00,000 పర్చేస్ చేసినా ఈ గివ్ అవే అయితే ఉంటుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చిద్దాం. వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇదైతే మనకి 18 క్యారెట్లో ఉంది. సో నార్మల్గా ఏంటంటే 18 క్యారెట్స్ వస్తే మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది, దీంట్లో ఏంటంటే మనకి రోడియం ఫినిషింగ్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా వచ్చేసి ఈ విధంగా మనకి డిజైన్ చేశారు. ఒకసారి చూస్తే లుక్ ఈ విధంగా ఉందండి, డిఫరెంట్గా మనకి అట్లా అల్లకం లాగా వస్తుంది కదా అలా అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి రోజ్ గోల్డ్ తీగానే హైలైట్ చేశారు. పెండెంట్ కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉందండి. ఇది ఇవి సీజెట్సే, మనకి డైమండ్ లాగా వచ్చిందనమాట, కానీ చాలా యూనిక్గా ఉంది. మిడిల్లో మనకి ఎల్లో కలర్ స్టోన్ హైలైట్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి 14.4 గ్రామ్స్ ఉందండి, 18 క్యారెట్స్ గోల్డ్, అగైన్ హాల్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మాల అండి. ఇది 18 క్యారెట్స్లోనే. ఇక్కడ మనకి రోడియం బాల్స్ వచ్చాయన్నమాట, కింద పెండెంట్ కూడా యూనిక్గా ఇచ్చేసారు, చాలా బాగుంది. 18 క్యారెట్స్ కట్టు తీగతోటి ఈ బీడ్స్ని అన్ని స్టింగ్ చేశారండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 4.7 గ్రామ్స్లో ఉంది, లైట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీన్ మాల అండి. ఇది కొంచెం రెగ్యులర్ డిజైన్ అనమాట. ఇది మనకి 22 క్యారెట్ కట్టు తీగతోటి వీటన్నీ స్టింగ్ చేశారు, కింద వచ్చేసి విధంగా పెండెంట్, దీంట్లో సీజెట్స్ ఉన్నాయి అండ్ అలాగే బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం మిడ్ లెంత్ వరకు వస్తుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 9.5 గ్రామ్స్ ఉంది. ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంది, ఆల్మోస్ట్ మనకి 10 గ్రామ్స్ లోపలనే మంచి బ్లాక్ బీడ్ మాల అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ట్రెడిషనల్ స్టైల్ అండి. ఇక్కడ మనకి కాసు వచ్చింది, లక్ష్మీ కాసు, అండ్ పైన సీజెడ్ పెండెంట్ అనమాట. కింద మనకి ఈ విధంగా పొలరాప్ని హైలైట్ చేశారు, ఈ విధంగా మనకి డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి 22 క్యారెట్ కట్టు తీగతోటే డిజైన్ చేశారు, చాలా యూనిక్గా ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 9 గ్రామ్స్లో ఉంది, బ్యూటిఫుల్ వన్. సో ఇదైతే బ్యూటిఫుల్ మాల అండి, డిఫరెంట్గా ఉంది. దీనిలో మనకి బ్లాక్ కలర్ మనకి ట్యూబ్ షేప్లో ఉండే
బీడ్స్ ఉన్నాయి. అండ్ పక్కన ఏంటంటే మనకి రూబీ లైట్ కలర్ బీడ్స్ని హైలైట్ చేస్తారు. మళ్ళీ ఈ విధంగా సీజెడ్స్ డ్రాప్స్ అండి. అండ్ అలాగే ఈ విధంగా గోల్డ్ డ్రాప్స్ విత్ ఈ విధంగా గ్రీన్ బీడ్స్ అనమాట. దీనిలో మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి. మనకి 22 క్యారెట్ కట్టు తీగతోటి ఇదంతా మనకి అల్లకం అయితే వచ్చిందండి. నెట్ వెయిట్ వచ్చేసి 7.6 గ్రామ్స్లో ఉంది. బ్యూటిఫుల్ వన్. కింద వచ్చేసి చిన్నగా అమ్మవారి పెన్నని హైలైట్ చేస్తారు. చాలా యూనిక్గా ఉంది. నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకొని. ఇవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కస్టమైజ్ అయితే చేసిస్తారు. కస్టమైజేషన్కి లిటిల్ టైం అయితే పడుతుంది. కాకపోతే ముందు చూస్తే కొనుక్కుంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో ఒకసారి నోట్ చేసుకొని కొనేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఇది చూడండి, ఇది బ్యూటిఫుల్గా ఉంది. దీనిలో మనకి ఎక్కువ రూబీస్ని హైలైట్ చేశారనమాట. బ్లాక్ బీడ్స్ అయితే కట్టు తీగతో అల్లకం అయితే వచ్చింది. నెట్ వెయిట్ వచ్చేసి 8.6 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అండి. చాలా యూనిక్గా ఉంది. కింద వచ్చేసి మనకి మోజనెట్ పెండెంట్ లాగా వచ్చింది. కాకపోతే ఇవన్నీ సీజెట్స్ అనమాట. ఇది 22 క్యారెట్ కట్టు తీగతోటే వీరన్నింటిని స్టింగ్ చేశారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 5.9 గ్రామ్స్లో ఉందండి. ఇది కూడా స్టన్నింగ్ ఉంది. నెక్స్ట్ వన్ అండి, ఇది బ్యూటిఫుల్ మాల అనమాట. కింద పెండెంట్ వచ్చేసి హైలైటెడ్గా ఉంది. సీజెట్స్ని హైలైట్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8.4 గ్రామ్స్లో ఉందండి. 22 క్యారెట్ హాల్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మాల అండి. ఇది డిఫరెంట్గా ఉందనమాట. ఇక్కడ కోరల్ డిజైన్ లాగా వచ్చింది. కోరల్ ఒక చిన్న స్టోన్. ఇక్కడ సీజర్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రోడియం ఫినిషింగ్ని హైలైట్ చేశారండి. ఇది కూడా 22 క్యారెట్ కట్టు తీగతో డిజైన్ చేశారనమాట బ్లాక్ బీడ్స్ని. నెట్ వెయిట్ వచ్చేసి 5.8 గ్రామ్స్లో ఉందండి. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్ట్ అప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాము. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లేయర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ మల్టీ లేయర్స్లో ఉన్నాయి. కిందకు వచ్చేసరికి ఈ విధంగా గ్రీన్ బీడ్స్ని హైలైట్ చేశారు. దీనికి ఏంటంటే మీరు ఇది సింపుల్గా ఇట్లా వేసుకోవచ్చు, లేదు అంటే దీనికి ఒక పెండెంట్ అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉందండి. 22 క్యారెట్ హాల్ మార్క్ అనమాట. కొంచెం పెద్దదే ఇది ఇంకా. ఓకే, లుక్ వైజ్ పెద్దదే, కలెక్షన్ వైజ్ పెద్దదే. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా పెండెంట్ ఎంత బాగుందో. ఒక లైట్ కలర్ పోటా స్టోన్ పైన కూడా లైట్ కలర్ గ్రీన్ పోటా స్టోన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్ బోర్ని హైలైట్ చేసి 3 లేయర్స్ ఇచ్చేసారండి బ్లాక్ బీడ్స్. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 10.1 గ్రామ్ ఉందండి. 22 క్యారెట్ హాల్ మార్క్. వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చూసారు కదండి బ్లాక్ బీడ్సే మల్టీ లేయర్స్లో. దానిలో ఏంటంటే ఎమరాల్డ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే కోరల్స్ అనమాట. చాలా యూనిక్గా ఉంది. కింగ్ కోరల్స్ అనమాట. సూపర్గా ఉన్నాయి కోరల్స్ అయితే. లైట్ షేడ్లో 22 క్యారెట్ హాల్ మార్క్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 12.3 గ్రామ్స్లో ఉంది. లైట్ వెయిట్. దీనికి మీరు పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ పైనకైనా సారీస్ మీదకైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మాల అండి. దీనిలో పెండెంట్ ఏంటంటే మదర్ పర్ల్ ఉంటుంది కదా, చుట్టూ సీజెట్స్ అనమాట. ఇది 22 క్యారెట్ కట్టు తీగతో డిజైన్ చేశారు. లైట్ వెయిట్లోనే ఉందండి. 6.5 గ్రామ్స్ నెట్ వెయిట్ అనమాట. బ్యూటిఫుల్ వన్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ అండి విత్ బ్లాక్ బీడ్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చింది, ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి గ్రీన్ బీడ్స్, ఇక్కడ వచ్చేసి కోరల్స్. చాలా యూనిక్గా ఉంది. మల్టీ లేయర్స్ ఇచ్చేసారు 22 క్యారెట్ కట్టు తీగతో. ఇది 11.9 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా లైట్ వెయిటే. అండ్ ఇక్కడ పెండెంట్ అయినా మీరు ఏదైనా సరే మీరు డిజైన్ చేయించుకోవచ్చు. ఉన్న పెండెంట్ మీకు ఆల్రెడీ పెండెంట్ ఉంటే తీసుకొని మీరు పెండెంట్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంది మాల అయితే. ఇది 11.9 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇది కొంచెం రెగ్యులర్ ఫినిషింగే. కింద సీజర్ పెన్నని హైలైట్ చేశారు. నెట్ వెయిట్ అయితే 8.4 గ్రామ్స్లో ఉందండి. లైట్ వెయిట్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం యూనిక్గా ఉందండి. ఇక్కడ పెండెంట్ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ పోటా స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ రూబీస్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 6 గ్రామ్స్లో ఉందండి. 22 క్యారెట్ హాల్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. హార్ట్ షేప్లో అనమాట. ఇది 22 క్యారెట్ కట్టు తీగతో స్టింగ్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8 గ్రామ్స్ ఉందండి. స్టన్నింగ్ వన్. డిజైన్ చూడండి ఎంత బాగుందో, క్యూట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీ పోటా ఉన్న పెండెంట్ అండి. మూవబుల్ ఉంటుంది అనమాట. కాకపోతే తీసేయడానికైతే లేదు, ఇందులోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఇదంతా మనకి బ్లాక్ బీడ్ 22 క్యారెట్లో. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 6.4 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గోల్డ్ ఎక్కువ ఉండాలి, బ్లాక్ బీడ్స్ తక్కువ ఉండాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మీరు ఎట్లా అయినా వేసుకోవచ్చు, ఆఫీస్ వేర్ పర్పస్కి, రెగ్యులర్ వేర్కి కూడా. ఇది కింద డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. డిఫరెంట్గా మనకి హాఫ్ మూన్ షేప్ ఇచ్చేసి కింద ఈ విధంగా డ్రాప్స్ని హైలైట్ చేశారు. బ్లాక్ బీడ్స్ అండి. 22 క్యారెట్లోనే ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8.2 గ్రామ్స్లో ఉందండి. సాలిడ్ వెర్షన్, ఎందుకంటే గోల్డ్ ఎక్కువ యూజ్ అయింది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మంగళసూత్ర డిజైన్ అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇవి మనకి ఏంటంటే ఎక్కువ డైమండ్ క్రాఫ్ట్మెన్షిప్లో వస్తాయి, డైమండ్ వర్క్మెన్షిప్లో. 18 క్యారెట్స్లో ఉందన్నమాట. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8.1 గ్రామ్లో ఉంది. లైట్ వెయిట్ వన్. 8.1 గ్రామ్ అంటే ఆల్మోస్ట్ మనకి 10 గ్రామ్స్ లోపలనే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ వన్. బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్.
ఇది కొంచెం కొత్తదండి, డిఫరెంట్గా ఉంది చూడండి. దీంట్లో ఏంటంటే రోడియం ఫినిషింగ్ బాల్స్ వచ్చాయి అండ్ బ్లాక్ బీడ్స్ తక్కువ ఉన్నాయి, గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ ఉందన్నమాట. అక్కడక్కడ మనకి రోడియం ఫినిషింగ్ టించ్ అయితే హైలైట్ చేశారు. 22 క్యారెట్ హాల్ మార్క్, 9.8 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. దీంట్లో గోల్డ్ ఎక్కువనే ఎక్కువ యూజ్ చేశారు బ్లాక్ బీడ్స్ కన్నా. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్లాక్ బీడ్ మాల అండి. ఇది కొంచెం రెగ్యులర్ ఫినిషింగ్ అనమాట. గోల్డ్ ఎక్కువ ఉంది, బ్లాక్ బీడ్స్ తక్కువ ఉన్నాయి. చిన్నగా మనకి గోల్డ్ డ్రాప్ని హైలైట్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8.9 గ్రామ్స్ ఉందండి. ఇది మీరు రెగ్యులర్ వేకి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వన్ అండి. ఇది 3 లేయర్స్ ఉందన్నమాట. బ్లాక్ బీడ్స్ లైక్ క్రిస్టల్ బీడ్స్ లాగా ఉన్నాయి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 7.6 గ్రామ్స్ ఉందండి. 22 క్యారెట్ హాల్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి నేను వేర్ చేసిన బ్లాక్ బీడ్ మాల అండి. ఇది డిఫరెంట్గా వచ్చిందనమాట. బీడ్స్ వచ్చాయి, కింద పెండెంట్ వచ్చేసి మనకి డిటాచబుల్ ఇచ్చేసారు. అండ్ పెండెంట్లో మనకి ఏంటంటే సీజెట్స్, మనకి పచ్చి సీజెట్ కాంబినేషన్ ఉంటుంది కదా, అలా హైలైట్ చేశారనమాట. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 12.7 గ్రామ్స్ ఉందండి. లైట్ వెయిట్ వన్. ఓకే, సో చూసారు కదా బ్లాక్ బీడ్ మాల కలెక్షన్ నాకైతే చాలా నచ్చింది. సింపుల్ అండ్ యూనిక్గా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడానే. మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ముందుకి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ చెప్పేస్తారు, మీరు పర్చేస్ కూడా చూసుకోవచ్చు. సో గైస్, ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టంగమని పక్కన గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.